జీవితాంతం పెన్షన్ తీసుకోకూడదు, మన ఎమ్మెల్యేలు ఎంత గరిబోళ్ళో నీకు మనకు ఆల్రెడీ తెలుసు. వాటి గురించి ఫస్ట్ పాయింట్ లేవనెత్తడానికి కారణం ఏంటి, మీకు ఎక్కడ ఈ పాయింట్ లేవనెత్తాలనిపించింది? మనందరికీ తెలుసు ప్రస్తుతం మన రాజకీయ నేతలందరూ ఎంత పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు రాజకీయ నాయకులు. అవును సార్, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కాకపోతే అతను ఎమ్మెల్యే కాకపోయినా, ఎంపీ కాకపోయినా, ఎమ్మెల్సీ కాకపోయినా, ఉన్న పలంగా ఈరోజుకి ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. మరి సామాన్య పౌరులకి ఒకరోజు నేను కానిస్టేబుల్గా పనిచేస్తానంటే ఒప్పుకుంటుందా వ్యవస్థ? ఒప్పుకోదు. దానికి ఎగ్జామ్ రాయాలి, తను పాస్ అవ్వాలి. ఒక సామాన్యుడు ఒకరోజు చిన్న పదవికి అనర్హుడైనప్పుడు, ఒక పదవి కూడా చేయలేనప్పుడు వీళ్ళు మాత్రం డైరెక్ట్ మంత్రులు అయిపోతారు సార్ 6 నెలల వరకు. రాజకీయం అంటే ప్రజాసేవ. రైట్. ఇప్పుడు ఆ ప్రజాసేవ అనే పేరుతో వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంకా ఎలాంటి సవరణలు జరగవచ్చు? ఇంకోటి ఏంటంటే సార్, మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనందరికీ తెలుసు డెమోక్రసీ అంటే బై ది పీపుల్ అని, బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ టు ది పీపుల్ అని. ఇక్కడ ఆ బై ది పీపుల్ అనే వాక్యానికే విలువ లేకుండా ఉంది సార్. అవ్యూయర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. సమాజంలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరు ఒక మాట అంటారప్ప, యూత్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి, యూత్ రావాలి, యూత్ ఎక్కడున్నారు, యూత్ మాట్లాడండి అంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిని కానీ ఒక సమాజాన్ని క్వశ్చన్ చేయడానికి యూత్ రావాలంటారు. కానీ ఇంతమందిలో ఒక అబ్బాయి విని, ఒక అతను విని, ఒక స్టూడెంట్ విని, యూత్ అంటే క్వశ్చన్ ఇలా చేయకూడదు, చేస్తుంది పాలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఆఫీసర్స్ కాదు, కాన్స్టిట్యూషన్లో ఉన్న తప్పులని సవరించండి ఫస్ట్, ఆ తప్పుల్ని సవరిస్తేనే ఈ రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది, ఎంప్లాయీస్లో మార్పు వస్తుంది, అన్నిట్లలో మార్పు జరుగుతుంది. మన కాన్స్టిట్యూషన్నే సవరించుకునే అవకాశం ఉంది, దాన్ని ఫస్ట్ సవరించాలి అని ఫస్ట్ ఆ క్వశ్చన్ను లేవనెత్తి ఇండియన్ కాన్స్టిట్యూషన్ను ఒక పట్టుబట్టి తిరిగేసి కూర్చున్న అబ్బాయిని, ఒక కొన్ని క్వశ్చన్స్ కొన్ని వీడియో వస్తే నేను ఆ వీడియో గురించి కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఆ వీడియోని చూసి నేను ఆ అబ్బాయిని ఈరోజు పిలవడం జరిగింది. నా ముందే ఉన్నాడు. హాయ్ గణేష్. నమస్కారం సార్. నమస్తే. నువ్వు ఒక 5 పాయింట్లతోటి ముందుకు రావడం జరిగింది. అవును సార్. 5 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ ఏముంటంటే, ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ జీవితకాలం పెన్షన్ తీసుకోవడం తప్పు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకోవచ్చు, ఒక పెన్షన్ మాత్రం కంపల్సరీ. ఒక పర్సన్కే 2 పెన్షన్స్ వచ్చేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒకటే పెన్షన్ వస్తుంది. అవును. 30-40 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక అదే పెన్షన్ కంటిన్యూ అవుతుంది లైఫ్ టైం. అవును అవును సార్. కానీ ఒక ఎమ్మెల్యేకు ఒక్కసారి గెలిచినా, అదే ఎంపీ అయినా, అయిపోయిన తర్వాత లైఫ్ టైం 2 పెన్షన్స్ తోటి లైఫ్ టైం అవుతుంది అని చెప్పేసి నువ్వు లేవనెత్తడం జరిగింది. అవును సార్. అసలు చాలామందికి పెన్షన్, ఒక ఎమ్మెల్యే ఎంపీకి పెన్షన్ వస్తుంది అనే విషయం తెలియదు సార్. ఎమ్మెల్యే ఎంపీకి పెన్షన్ వస్తుంది విషయం తెలియదు. కానీ ఈ విషయాన్ని లేవనెత్తును. అసలు దీనికి మూల కారణం ఏంటి? నువ్వు ఇదే విషయాన్ని బయటకు తీసుకోవడానికి కారణం ఏంటి సార్? దీనికి మూల కారణం ఏంటంటే సార్, మొదటిగా బీజం పడింది మా కాలేజీలో సార్. నేను చదువుకున్నది బిసెంట్ తీసుకుల కాలేజ్, మదనపల్లి సార్. సో మా కాలేజీకి చాలా చరిత్ర ఉంది సార్. ఎస్టాబ్లిష్డ్ బై అన్ని బిసెంట్ ఇన్ ది ఇయర్ 1915 సార్. ఇన్ ద ఇయర్ 1919లో మా కాలేజీకి రవీంద్ర ఠాగూర్ గారు వచ్చారు సార్. ఓకే. ఆయన వచ్చారు బెంగాల్ నుంచి, ఇంగ్లీష్కి తర్జుమా మా కాలేజీలోనే జరిగింది. ఆ సమయంలో మా ప్రిన్సిపల్ అయిన మార్గరెట్ కజిన్స్, ఆమె భార్య జేహెచ్ కజిన్స్ అనే మా ప్రిన్సిపల్ గారికి, సో ఆమె మన జాతీయ గీతానికి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది, ఆమె ట్యూన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి రాసిన శంకరంబాడి సుందరాచారి గారు చదువుకునేది మా కాలేజీలోనే సార్. కాబట్టి మా కాలేజీలో మేము రోజు ప్రేయర్ చేసేటప్పుడు జరగడం మనం ఖచ్చితంగా పాడతాము, పాత రికార్డు పెడతారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ బిజినెస్ ఎవర్కల్ కాలేజ్ సార్. అక్కడే బీజం పడింది సార్. దాని తర్వాత వెళ్ళారు ఆమె సివిల్స్ ఆస్పిరెంట్ సార్. ఐ గేవ్ ఓన్లీ 1 అటెంప్ట్ ఇన్ ది ఇయర్ 2019. ఐ డింట్ క్లియర్ మై మెయిన్స్. దాని తర్వాత ఫినాన్షియలీ సస్టైన్ అవ్వడానికి ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ సార్. ఓకే. గణేర హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో వి గాట్ ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ఇన్ 2022. సో అది చేసుకుంటున్నాం సార్. కాకపోతే రాజ్యాంగం గురించి మొదటిగా చదివినప్పుడు 2018 సంవత్సరంలో కొన్ని అంశాలు చూసినప్పుడు ఇది అన్ఫేర్, ఇది సరిగా లేదు కదా, ఎవరైనా మంత్రి అయిపోవడం ఏంటి, అతను ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కాకపోయినా 6 నెలలుగా మంత్రిగా పనిచేయడం ఏంటి, ఎమ్మెల్యే ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ
ఏ పదవి లేకపోయినా అతనికి తగిన వయసు మతస్థిమితం సరిగా ఉంటే అతన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మంత్రిగా చేసేయచ్చు. గవర్నమెంట్ అనుకుంటే కాన్స్టిట్యూషన్ అవును. ఆరు నెలల వరకు అతను మంత్రిగా పనిచేయచ్చు. ఆరు నెలల తర్వాత ఏదో ఒక సభలో తను సభ్యుడై ఉండాలి. ఏదో ఒక సభ అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ, స్టేట్లోకి వస్తే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ. ఓకే, ఆరు నెలల తర్వాత. ఆరు నెలల తర్వాత లేదంటే రద్దు అవుతుంది. కానీ ఆరు నెలల వరకు ఎవరైనా మంత్రిగా పనిచేయచ్చు కదా. పనిచేయచ్చు. అదే ఒక సామాన్యుడు ఒక రోజు కానిస్టేబుల్గా పనిచేయాలంటే మన వ్యవస్థ ఒప్పుకోదు. ఒప్పుకోదు. దానికి మనం ఎగ్జామ్ రాయాలి. సామాన్యులకు లేని వెసులుబాట్లు రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కల్పించుకునే వెసులుబాట్లు సార్, ఇందులో ఖచ్చితంగా మార్పు రావాలి. అప్పుడే అనుకున్నాను సార్, ఇలాంటి విషయాలు ఎవరో ఒకరు లేవనెత్తాలి. 1950 నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి ఎవరు గట్టిగా దీని గురించి ప్రయత్నం చేయలేదు. తెలిసిన విషయాలు అందరికీ, కానీ ప్రయత్నం ఏమో చేయలేదు కదా. వి కాంట్ సీ ఏ బెటర్ డెమోక్రసీ వితౌట్ రైజింగ్ వాయిస్ అని మనమే గలమెత్తుదాము, ఒక ముందుకు అడుగేద్దాము, దీని గురించి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను సార్. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ సార్. మెయిన్ ఏంటంటే దిస్ ఇస్ ఫర్ బెటర్ డెమోక్రసీ ఓన్లీ, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం సార్. అల్టిమేట్గా చనిపోయే ముందు కూడా ఆత్మసంతృప్తి కోసం సార్. అట్లీస్ట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై నేషన్, నేను ఒక వాయిస్ రేస్ చేశాను అనే ఆత్మసంతృప్తి కోసమే నేను మెయిన్ చేస్తాను సార్. సరే, ఈరోజు మీరు నా దగ్గరకు వచ్చినందుకు, ఇంకా కొన్ని జనాలకు తెలియని పాయింట్స్ కొంచెం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. నెక్స్ట్ ఇంకోటి, పెన్షన్ విషయానికి వస్తే సార్, ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యండి అనుకో, ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రెండింటికి పెన్షన్ వస్తుంది. అవును సార్. చాలామందికి 90% నాకు తెలిసి 90% ఎమ్మెల్యే ఎంపీకి పెన్షన్ ఉంటుంది అన్న విషయం తెలియదు. అవును సార్. దీనిపైన ఇదొక పాయింట్ లేవనెత్తడం జరిగింది. అవును సార్, లేవనెత్తాను. ఇందులో సార్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే, ఎమ్మెల్సీ పనిచేసినట్లయితే అతనికి రెండు పెన్షన్లు వస్తాయి సార్, లైఫ్ లాంగ్ వస్తాయి. అవును. ఆయన చనిపోతే వాళ్ళ భార్యకు కూడా వస్తుంది. అవును. సో హీఈస్ గెటింగ్ ఎంపీ ఫంక్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఫంక్షన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇలా తీసుకుంటున్నారు సార్. మనందరికీ తెలుసు రాజకీయ నాయకులు ఎంత పేదవాళ్ళు అని. చాలా పేదవాళ్ళు సార్ వాళ్ళు. ప్రస్తుతం ఉండే రాజకీయ నాయకులు చాలా పేదవాళ్ళు. ఎవరో ఎవరికి అన్యాయం జరగకూడదు కానీ సార్, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి శిక్ష పడకూడదు కానీ సార్. మన గుమ్మడి నర్సే లాంటి వాళ్ళు కానీ వాళ్ళు అన్యాయం అవ్వకూడదు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేకి పనిచేశారు. ఇప్పుడు మనం ఆయన పేరు ప్రస్తావిస్తున్నామంటే అదే ఆయన సంపాదించిన ఆస్తి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇక్కడ సార్, కామన్ డౌట్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి కూడా ఈ డౌట్ వస్తుంది కూడా. ఈ 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవును సార్. ఎంపీగా కూడా ఉన్నాడు. ఒక 5 ఇయర్స్ మళ్ళీ గ్యాప్ వచ్చింది సార్. ఉన్నాడు, ఒక 5 ఇయర్స్ ఓడిపోయాడు, తర్వాత మళ్ళీ గెలిచాడు. గెలిచినప్పుడు ఈ పెన్షన్ వస్తూ మళ్ళీ శాలరీ వస్తుందా? పెన్షన్ వస్తూ నెక్స్ట్ మళ్ళీ గెలిచిన శాలరీ వస్తుందా? అతని నెల జీతం వస్తుంది సార్. నెల జీతం వస్తుంది. ఈ పెన్షన్ కూడా, పెన్షన్ వస్తుంది సార. పెన్షన్ కూడా వస్తుంది సార్. పెన్షన్ వస్తుంది, శాలరీ వస్తుంది, రెండు వస్తాయా? ఒకవేళ మీరు చెప్తున్నట్టు నెల జీతం తీసుకునే పదవి కూడా అయిపోతే రెండు పెన్షన్లు వస్తాయి సార్. రెండు పెన్షన్లు వస్తాయి. అవును సార్. ఎమ్మెల్యేలు మోహన్ బాబు. అవును సార్. కానీ దీన్ని ఎలా సవరణ చేయాలి? దీన్ని ఎవరి చేతిలో ఉంటుంది? అల్టిమేట్లీ లెజిస్లేచర్. మన భారతదేశంలో మనకి 3 ముఖ్య విభాగాలు ఉన్నాయి సార్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. అవును. అమాంగ్ దెమ్ లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. రైట్. సో లెజిస్లేచర్ మొత్తం పవర్ అంతా లెజిస్లేచర్ ఉంది సార్. వాళ్ళే సవరణ చేయాలి, వాళ్ళే దీని మీద చట్టం చేయాలి, వాళ్ళకు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్ల మీద వాళ్ళే చేయాలి సార్. అందులో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి సార్ ఇందులో అవేర్నెస్ తీసుకురావడానికి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్, పదవిలో ఉన్నాడు. అతను పదవిలో ఉండగా ఎంపీగా పోటీ చేయొచ్చు సార్. హీ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. హీ కెన్ కంటెస్ట్ యాజ్ ఎంపీ. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి. రైట్. అక్కడ అతనికి సెక్యూరిటీ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే పదవి ఉంటుంది, ఉంటుంది, సెక్యూరిటీ ఉంది ఇతనికి. ఉంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే మళ్ళా ఎంపీ అయినా ఎన్నుకోవాల్సి ఉంటుంది, ఎమ్మెల్యేగానా పనిచేయాల్సి ఉంటుంది, ఏదో ఒక పదవిని మళ్ళీ వదులుకోవాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి ప్రజల డబ్బుతో. ప్రజల డబ్బు, ప్రజలు ఏం అడగరనే కదా ధైర్యం. ఏమడుగుతారు ప్రజలు సార్? అడగరు. అదే ఈ సవరణ తీసుకొచ్చినట్లయితే కొత్త వారికి కూడా అవకాశం వస్తుంది కదా సార్. ఎమ్మెల్యేగా పనిచేసే వ్యక్తి ఎంపీగా పోటీ చేయకుండా ఇది మనం సవరణ తీసుకోవట్లేనట్లయితే కొత్త వారు ఎంపీగా పోటీ చేయొచ్చు కదా, కొత్త వారికి అవకాశం వస్తుంది కదా. ఇందులో ఖచ్చితంగా సవరణ తీసుకురావాలి సార్.
మళ్ళీ ఎలక్షన్ జరగకుండా ఉంటుంది, ఎలక్షన్ ప్రజాధనం వృధా అవ్వకుండా ఉంటుంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఇది ఇటువంటిది ఇంకోటి కూడా ఉంది సార్, ఇంకో డిమాండ్ ఏంటంటే చెప్పండి, కంటెస్టింగ్ ఫ్రమ్ టూ కాన్స్టిట్యూన్సీస్. ఒక ఎమ్మెల్యే రెండు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయొచ్చు, ఎంపీఆర్ ఎమ్మెల్యే. అవును, హీ కెన్ కంటెస్ట్ ఫ్రమ్ టూ కాన్స్టిట్యూన్సీస్ అనే సింగిల్ టైం. కాకపోతే సార్ ఇక్కడ రెండు చోట్ల గెలిచినట్లయితే మళ్ళీ ఒక చోటు వదులుకోవాలి. అవును, అటువంటి సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యూన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది. అదే ఒక సామాన్య పౌరుడికి ఇందులో ఖచ్చితంగా సవరణ తీసుకురావాలి సార్. మళ్ళీ ఎలక్షన్ జరగకుండా ఉంటుంది, ఎలక్షన్ ప్రజాధనం వృధా అవ్వకుండా ఉంటుంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఇది ఇటువంటిది ఇంకోటి కూడా ఉంది సార్, ఇంకో డిమాండ్ ఏంటంటే చెప్పండి, కంటెస్టింగ్ ఫ్రమ్ టూ కాన్స్టిట్యూన్సీస్. ఒక ఎమ్మెల్యే రెండు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయొచ్చు, ఎంపీఆర్ ఎమ్మెల్యే. అవును, హీ కెన్ కంటెస్ట్ ఫ్రమ్ టూ కాన్స్టిట్యూన్సీస్ అనే సింగిల్ టైం. కాకపోతే సార్ ఇక్కడ రెండు చోట్ల గెలిచినట్లయితే మళ్ళీ ఒక చోటు వదులుకోవాలి. అవును, అటువంటి సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యూన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది. అదే ఒక సామాన్య పౌరుడికి ఒక ఓటే, ఒకసారి ఓటు వేయాలి మనం. వాళ్ళు మాత్రం రెండు చోట్ల పోటీ చేయొచ్చు, రెండు చోట్ల పోటీ, ప్రజల డబ్బు మళ్ళీ వృధా అవుతుంది సార్. సో ఇందులో కూడా ఖచ్చితంగా సవరణ తీసుకోవాలి, మార్పు రావాలి సార్ ఇందులో. ఇంకోటి మనము ఇంతకుముందు మాట్లాడుకున్న విషయం పెన్షన్స్ గురించి, భారత ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రజలందరి దగ్గర ఎల్పిజి సిలిండర్ బుక్ చేసినప్పుడు మీరు సబ్సిడీని వదులుకోండి, సబ్సిడీని వదులుకోండి అని అడుగుతుంది సార్ ఐవీఆర్ వాయిస్లో. అవును, రాజకీయ నాయకులకు కూడా నామినేషన్ వేసేటప్పుడు ఆప్షన్ పెట్టాలి సార్, అప్పుడు వీటిలో నామినేషన్ పెన్షన్ వదులుకోండి, పెన్షన్ వదులుకోండి అని ఖచ్చితంగా వదులుకుంటారు సార్ వాళ్ళు. ఎందుకంటే వందల కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు వేలలో వచ్చే పెన్షన్ వాళ్ళకెందుకు సార్? రైట్. కానీ ఎవరు లేవనెత్తలేదు. ఇది మనం ఖచ్చితంగా తీవ్రంగా కృషి చేసి దీన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, అక్కడ చర్చ జరగాలి సార్. అదే నా తాపత్రయం. ఇంకొక విషయాన్ని కూడా సార్ చాలా గట్టిగా లేవనెత్తాలని చెప్పేసి నువ్వు, అవును సార్, మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు సార్, డెమోక్రసీ అంటే బై ది పీపుల్ అని. అవును, ఫర్ ది పీపుల్ టు ది పీపుల్ అని. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యము రాజకీయ నాయకుడు. అవును సార్, అల్టిమేట్గా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రజలే ఉన్నత స్థానంలో ఉన్నారు. అవును, కానీ రియాలిటీలో ప్రజలు ఏం చేయలేరు, ఏం చేయలేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే సార్, ఒక పార్టీ గుర్తుపై ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అతడు హ్యాపీగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు. రైట్. అంటే ప్రజల నిర్ణయానికి నువ్వేం విలువిచ్చినట్లు, విలువలేదు కదా సార్. ఇక్కడ బై ది పీపుల్ అనే మాటకి విలువ ఎక్కడుంది? విలువలేదు ఇంకా. అవును సార్, ఈజీగా వెళ్ళిపోతున్నారు. అతనేమంటాడు, నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈ పార్టీలోకి వెళ్ళాను అంటాడు. కానీ వి ఆల్ నో దట్ సొంత హీ జాయిన్డ్ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్. రైట్. సొంత అభివృద్ధి కోసం వెళ్తాడు సార్. సో ఇందులో ఖచ్చితంగా మార్పు రావాలి సార్. సో మై డిమాండ్ ఈస్ హీ షుడ్ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ బిఫోర్ జాయినింగ్ అనదర్ పార్టీ. ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే వేరే పార్టీలోకి వెళ్ళాలి సార్. ప్రజలకు విలువ ఉండాలి కదా సార్, ప్రజలు వేసిన వారి నిర్ణయానికి విలువ ఉండాలి, ప్రజల చేత అనే మాటకి విలువ ఉండాలి. ఖచ్చితంగా ఇందులో సవరణ తీసుకురావాలి సార్. దీనికోసం ఒక చట్టం కూడా ఉంది సార్ మనకి, 1985 యాంటీ డిఫెక్షన్ లా అని, 10th షెడ్యూల్. ఇందులో ఉండే మెయిన్ లూప్ హోల్ ఏంటంటే సార్, విచక్షణ అధికారం స్పీకర్ గారికి విచక్షణ అధికారం ఉంటుంది. అదే సార్ మెయిన్ లూప్ హోల్. టైం పీరియడ్ అనేది, సమయం అనేది మనం మెన్షన్ చేయలేదు సార్. అతడు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఓకే, అనర్హత విషయంలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అది మెయిన్ లూప్ హోల్ సార్. సో లేదు, ఇందులో జుడిషియరీ కూడా ఏం చేయలేదు సార్. అంటే చెప్పాను కదా సార్, లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ సార్ ఇన్ ఇండియా. సో సవరణ చేయాలన్నా మళ్ళా రాజకీయ నాయకులే చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకో విషయం మీతోటి మీ దగ్గర విన్నది ఏంటంటే, ఒక స్పీకర్ గారు సార్, ఒక స్పీకర్ గారు ప్రతిపక్షానికి కానీ లేకుంటే ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఇంతింత టైం కేటాయిస్తుంటాడు. అవునవును. మెయిన్ టైం వచ్చేసి పక్షం ఏదైతే ఉందో, పాలన ఏదైతుందో వాళ్ళకి ఇస్తుంటాడు. అవును. దీనిపైన కూడా కొన్ని జరగాలని చెప్పేసి వింటున్నాను నేను నోటి ద్వారా. ఏంటిది? అవును సార్, స్పీకర్ షుడ్ బి ఇంపార్షియల్ సార్. అను స్పీకర్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అవును. ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి, అధికారం ఉండే వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఇద్దరికీ సమాన అవకాశం కల్పించాలి. ఈయన న్యూట్రల్గా ఉండాలి. ఈ సాంప్రదాయం బ్రిటన్లో ఉంది సార్, లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ, అక్కడ రెండు పార్టీలు. ఎవరు స్పీకర్గా బాధ్యత తీసుకునే ముందు
తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు సార్. పార్టీ సభ్యత్వానికి ఖచ్చితంగా రాజీనామా చేస్తారు, ఎందుకంటే ఇంపార్షియల్గా ఉండాలి, నిష్పక్షంగా వ్యవహరించాలి కాబట్టి. భారతదేశ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి అలా చేశాడు సార్. ఎవరైనా? మన తెలుగువాడైన నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్గా బాధ్యత తీసుకునే ముందు కాంగ్రెస్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు సార్. ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఇప్పుడు అది మనము ప్రస్తుతం ఉండే స్పీకర్ అందరూ చేయాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం సార్. ఎందుకంటే సార్ పైకి ఆయన రాజీనామా చేశా కూడా సభ్యత్వానికి, ఎవరు చెప్పినట్టు వింటారు? రూలింగ్ పార్టీ చెప్పినట్టు మాత్రమే వింటారు. సో కాబట్టి అది ఈ డిమాండ్తో పోల్చుకుంటే అది అది వాళ్ళ వ్యక్తిగతం సార్. ఇంతకుముందుకు నువ్వు విషయాన్ని మాట్లాడినా సార్, రూలింగ్ పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు వీళ్లకు ఎలాంటి స్పీకర్ తీసుకునే అవకాశం ఉంటుందా, లేకుంటే కోర్టు తీసుకునే అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ స్పీకర్, అబ్సల్యూట్లీ స్పీకర్, మొత్తం అధికారం స్పీకర్గా ఉంది సార్. విచక్షణ అధికారం, డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ స్పీకర్. వీ కెనాట్ ఛాలెంజ్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ స్పీకర్ ఇన్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఏం చేయలేదు సార్. జ్యుడిషియరీ దీన్ని సవరణ తీసుకురావాలన్నా మళ్ళీ శాసనమే, శాసనసభలోనే సవరణ తీసుకురావాలి. మెయిన్ లూప్ హోల్ సార్ అది. స్పీకర్ నిర్ణయాధికారం అనేది మెయిన్ లూప్ హోల్ సార్. మొన్న మనం చూసాం సార్ ఈ తెలంగాణలో స్పీకర్ గారి నిర్ణయాన్ని, స్పీకర్ గారి విచక్షణ అధికారాన్ని మేము క్వశ్చన్ చేయలేము అని హైకోర్టు తెలిపించారు. అవును, రెండు నెలలు మూడు నెలల ముందు మన తెలంగాణ జరుగుతున్న హైకోర్టు ఆల్రెడీ క్లియర్గా అవును సార్ అవును చెప్పడం జరిగింది. 1985లో చట్టం చేశాము, అప్పటి నుంచి కోర్టు తీర్పులకి లోబడి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు రాజీనామాలు చేశారు సార్. అనర్హత వేటుబడింది కాబట్టి లెజిస్లేచర్ అనేది చాలా పవర్ఫుల్ సార్, వాళ్ళే చేయాలి. సో ఇందుకోసం ఈ దీంట్లో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి అని నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే సార్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటా వెళ్ళి పాదయాత్ర చేస్తూ ప్రజలలో యూత్లో అవేర్నెస్ కల్పిస్తూ పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ చర్చ జరిగేటట్టు, దీని మీద అంశాలని మీద చర్చ జరిగేటట్టు చేసి చేయడమే నా మెయిన్. లేదు సార్, లేదు, ఒక్కనే ప్రస్తుతం అని నేను నా ఆలోచన వచ్చినప్పుడు నేను ఒక్కనే సార్, బట్ ప్రస్తుతం నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయినారు, జాయిన్ అయ్యారు అయ్యారు. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ సమ్వన్ జాయిన్ విత్ అస్ సార్. సో దీనికోసం అని ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉండాలి, ఒక ప్లాట్ఫామ్, ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండాలి అని చాలామంది దగ్గర సజెషన్ తీసుకున్న తర్వాత జస్ట్ 10 డేస్ ఆర్ ఫ్యూ డేస్ బ్యాక్ ఓన్లీ వి రిజిస్టర్డ్ అవర్ ఫౌండేషన్ సార్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. బై ది పీపుల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టాను సార్, ఒక ఎన్జిఓ లాగా. సో ఫర్ బెటర్ డెమోక్రసీ అనేది ట్యాగ్ లైన్. సో మెయిన్ మోటో ఏంటంటే టు ప్రొవైడ్ అవేర్నెస్ టు ది పబ్లిక్ అండ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అంటే సింపుల్ మోటో ఇంతే సార్. కానీ ఇప్పుడు నువ్వు కొన్ని పాయింట్స్ లేవనెత్తినప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చినా సరే వీటిపైన కొంత భారతదేశ హిస్టరీ గురించి, పాలిటిక్స్ గురించి ఏం తెలుసు నీకు అని ఎవరన్నా కింద కమెంట్ చేసిన సార్, రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేసేంత, కెమెరా ముందు కోసం క్వశ్చన్ చేసేంత క్యాబిలిటీ నీకు ఎక్కడిది సార్? హూ అండ్ హూ ఆర్ యూ అని క్వశ్చన్ చేసిన నేను వీటికి కొన్ని అడగాలనుకుని మిమ్మల్ని సార్. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉండి ఎవరికి మిస్ అయింది? మనందరికీ తెలుసు సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అవకాశం వచ్చింది, ఆయన త్యాగం చేశారు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరి వల్ల? ఇప్పుడు నీకు కొంతమంది నా ఛానల్లో కమెంట్స్లో కొంతమంది నిన్ను అసలు నువ్వు ఎవరు, నీకు అసలు ఏం తెలుసు, దేని గురించి నువ్వు ఈ క్వశ్చన్లో క్వశ్చన్స్ను 5 క్వశ్చన్స్ లేవనెత్తావు అని రీజన్గా అడిగితే నువ్వు దీనికి సమాధానం ఏం చెప్తావు సార్? అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ అ రైట్ సార్, నేను భారత పౌరుడిని 100%. సో నేను ట్యాక్స్ కడుతున్నాను గవర్నమెంట్కి, సో నాకు హక్కు ఉంది ఉంది క్వశ్చన్ రైజ్ చేయడానికి రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ. సో అన్ని రకాలుగా చూసుకుంటే నేను హ్యాపీగా నేను క్వశ్చన్ చేయొచ్చు సార్, నాకు ఐ హ్యావ్ దట్ రైట్. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే అధికారం ఉంది, తప్పకుండా. వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం అండర్ 19 ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ అది. అవును. సో కాబట్టి నా తాపత్రయం ఏంటంటే ఎవరో ఒకరు గళమెత్తాలి, 100% ఎత్తాలి, ముందడుగు వేయాలి. తెలిసిన అంశాలైనా ఎవరు ముందుకు రావడం నేను చేస్తున్నాను. సో ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ మైండ్ సార్. విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి సార్, విమర్శ లేని వాడు ఎవడు ఉండడు సార్, ఉండడు. నా దృష్టిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రాజ్యంలో రాజు సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు, సో
చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు అనుకోండి, అందరికీ బాగా చేస్తున్నారు ఆయన, అతను ఒక దొంగతనం చేసే దొంగకి శిక్ష వేశాడు అనుకోండి, ఆ దొంగ ఫ్యామిలీకి ఆ దొంగకి ఈయన శత్రువు అవుతాడు 100%. సో విమర్శ లేనివాడు ఎవడు ఉండడు ఉండడు. సో నేనైతే విమర్శలు పట్టించుకోండి సార్. ఇఫ్ మై ఇంటెన్షన్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, అది నమ్ముతాను సార్. నా సంకల్పం మంచిగా ఉంటే, సమాజానికి ఉపయోగపడేదైతే, ప్రజలందరి గురించి సహకారం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. రావాలి, ఎందుకంటే నీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అందుకే జనాలు అంటారు యూత్ ప్రశ్నించాలి. అవును సార్, యూత్ ముందు రావాలి సార్, యూత్ రాజకీయాలకు రావాలి. అవును, నీలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేదానికంటే ముందు రాజకీయాలు ఇలా సవరణ చేసి వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న పాయింట్ ఏదైతుందో సార్, ఇది 100% మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము తీసుకొచ్చినామా లేకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ చేయాలన్నా సెకండరీ అది సార్. కానీ నా దాంట్లో ఒక 10,000 మంది చూసినా 20,000 మంది చూసినా వాళ్ళు దీని గురించి కొద్దిగా నా అవగాహన వచ్చే అవకాశం. అవును సార్. ఇదొక పాయింట్ ఉంది. ఒక పాయింట్ లేవనెత్తిన అబ్బాయి ఉన్నాడు, ఇదొక పాయింట్ ఉంది. కానీ పర్ఫెక్ట్గా చాలామందికి చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలు ఎంపీలకు పెన్షన్ వస్తుందన్న విషయం ఏది లేదు. అవును సార్. ఇప్పుడు రెండు ప్లేస్లలో, ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో చూసుకున్నట్టయితే గత సీఎం కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న సీఎం ఈయన కానీ రెండు ప్లేస్లలో నిలబడ్డారు. అవును అవును, రెండు ప్లేస్లో నిలబడ్డారంటే ఇక్కడక్కడ గెలిచినప్పుడు ఒక దగ్గరనే గెలిచారు. అవును, ఒక దగ్గర ఓడిపోయారు, ఒక దగ్గర గెలిచారు. కానీ వాళ్ళే గెలవలేకపోయారు, వేరే పర్సన్ గెలిచారు, లేకుంటే అక్కడ మళ్ళీ జరిగేది. ప్రస్తుతం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వయనాడులో మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం కదా, వయనాడులో మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం ఎలక్షన్స్ అంతే. అంటే ఇలా జరగకుండా ఉండాలి, ప్రజల సొమ్ము వృధా అవ్వకూడదు. తప్పకుండా సార్. ఇంకా కొన్ని అంశాల దేనిపైన, ప్రజల సొమ్ము రాజకీయ నాయకులు ఇలా వృధా చేస్తున్నారు అని చెప్పే సందర్భం ఏముంది? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మనము వ్యవస్థ మార్చాలి, అవినీతిని అంతం చేయాలి అనుకుంటే అది చాలా చాలా మూర్ఖత్వం అనుకోవచ్చా? మూర్ఖత్వమే, మూర్ఖత్వం కాకపోతే ఒక పవర్ఫుల్ నాయకుడు ఉండాలి, దమ్మున్న నాయకుడు రావాలి. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, ఏసీబీ వలలో దొరికిన సబ్ రిజిస్ట్రార్, ఏసీబీ వలలో దొరికిన ఎంఆర్ఓ, 6 నెలల తర్వాత మళ్ళీ పోస్టింగ్ వస్తుంది, 3 నెలలలోపు పోస్టింగ్ తెచ్చుకుంటారు, పోస్టింగ్ తెచ్చుకుంటారు. సో ఏం ప్రయోజనం సార్? అంటే దమ్ముడ నాయకుడు ఒక సీఎం హోదాలో ఉండి, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒకసారి లంచం తీసుకుంటూ ఒకసారి తప్పు చేస్తూ దొరికితే 2 సంవత్సరాల సస్పెన్షన్, రెండోసారి దొరికితే డైరెక్ట్ డిస్మిషల్ అని చెప్పే దమ్ముడ నాయకుడు రావాలి కదండి సార్. రావాలి. అలా కఠిన శిక్ష ఉన్నప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది సార్. అలాంటి నాయకుడు రావాలని తప్పకుండా ఆశిద్దాం సార్. అలాంటి నాయకులు ఇంతకు ముందు కాలంలో ఉండేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు లేరు ఎవరు. అవును సార్, ఎవరు లేరు. ఆదర్శ నాయకులు, ఆదర్శవంతమైన నాయకులు అప్పుడు ఉండేవాళ్ళు సార్. సుందరయ్య గారు కానీ, మన దామోదర్ సంజయ్ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, వాళ్ళు గ్రేట్, దే ఆర్ గ్రేట్ లీడర్స్ సార్. అలాంటి వాళ్ళు రావాలి. అలాంటి వాళ్ళు వస్తే మార్పు సాధ్యమవుతుంది సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది కూడా చాలా దారుణం సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ, ఒక పల్లెటూర్లలో రోడ్డు వేస్తాడు సార్, కావాలనే నాసిరకం రోడ్డు వేస్తారు. ఎందుకంటే మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత అతనే టెండర్ పారుకుంటారు, వాళ్ళే టెండర్లు పారుకుంటారు, వాళ్ళకి అది ఏటీఎం అయిపోతుంది. అవును. సో రోడ్డు సరిగా వేయరు. మనము కాంట్రాక్టర్ని మనము క్వశ్చన్ చేసే కంటే ముందు అది అప్రూవల్ ఇచ్చిన డిఈని, ఏఈని, సిఈని వీళ్ళని క్వశ్చన్ చేయాలి సార్. వీళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి సార్. అప్పుడే మార్పు వస్తుంది. ఇంకోటి నువ్వు చెప్పిన విషయంలో, కాంట్రాక్టర్ రోడ్డు కాంట్రాక్టర్ పల్లెటూరులో తీసుకుందంటే యాక్చువల్లీ రోడ్డు వేయడానికి ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, రోడ్డు ఈ లెవెల్లో ఉంది, ఇల్లు ఈ లెవెల్లో ఉంది. రోడ్డు వేసేటప్పుడు ఏం చేస్తాడు, ఉన్న రోడ్డును తొవ్వి వేయాలి రూల్ ప్రకారం. అవును. దీనిపైన మట్టి వేసి కంకర వేసి ఇక్కడ తీసుకొస్తాడు, వీని ఇల్లు ఏమైంది లోపలికి. అవునవునవును. వర్షం నీళ్ళు చెత్త దుమ్ము అన్నీ ఇంట్లోకి వస్తాయి. అవును. ఎత్తున్నప్పుడు అంత ఈజీగా రాదు, ఇది అయిపోయింది వస్తుంది. యాక్చువల్లీ తోడి రోడ్డును తోడి ఉన్న చెత్త అంతా తీసేసి మళ్ళీ గట్టి సాయిల్ నుంచి స్టార్ట్ చేయాలి. అవును సార్. ఆ రూల్ ఉంది, కానీ ఎవరు పాటిస్తున్నారు? అదే సార్ నేను చెప్పేది, అధికారులు బాధ్యతలు చేయాలి సార్. ఇంకోటి, రోడ్డు సరిగా లేకపోతే, రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయితే ఇతన్ని సస్పెండ్ చేయాలి సార్. కాంట్రాక్టర్ని మీద మనం యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి తప్పకుండా. అతని పర్మిషన్ లేకుండా, నాకు నేను ఒక ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒక సబ్ కాంట్రాక్టర్ చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యాను సార్. చెప్పు ఏంటది? అరే అన్న, మీరు ఇట్లా రోడ్డు వేస్తారు కదా, మళ్ళీ కొన్ని రోజులకి ఎందుకు బాగా పాడైపోతాయి అంటే,
ఇంజనీరింగ్ గారు చెక్ చేసే చోట మాత్రం బాగా వేస్తారంట సార్, చెకింగ్ పాయింట్లు ఏదో ఉంటాయంట. సో అక్కడ మాత్రం రోడ్డు బాగా వేస్తారంట. సో అంత ఓపెన్గా చెప్తున్నారు సార్. సో మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది అధికారులు మీద సార్. చాలామంది ఇప్పుడు అంటే కొంతమందికి రోడ్డు పోతే నాకు కంపన్సేషన్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. గత 5-10 సంవత్సరాల కింద అయ్యో నా భూమి నా ఇల్లు రోడ్లో పోయింది, దీనికి కంపన్సేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. అవును సార్. కాంట్రాక్టరు దుబ్బేవాడు రోడ్డు నుంచి 3 మీటర్లు, రోడ్డు నుంచి ఇక్కడ 3 మీటర్లు, పోల్స్కి ఇది రోడ్ ల్యాండ్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంతే. రోడ్లో గవర్నమెంట్ తీసేసుకుంది మీ ల్యాండ్, కానీ కాంట్రాక్టెడ్ కంపెన్సేషన్ కింద ఈ ల్యాండ్ డబ్బులు అంత దుబ్బేసేవాడు. అది జనాలకు కూడా తెలియదు అని ఇలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే గణేష్ నువ్వు తీసుకున్న 5 పాయింట్స్ అవి అవుతున్నాయో సార్, సమాజంలో ఇది కావాలి, యూత్ దీనిపైన ఎక్కడొక దగ్గర ఎక్కడొక సందర్భంలో ఎక్కడొక మీటింగ్లో మాట్లాడినప్పుడు 10 మంది ముందు మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ 5 అంశాలు మాట్లాడాలని కోరుకుంటాను. ఎందుకంటే నీలాంటి వాడు ఉన్నప్పుడు నీలాంటి వాడు లేవనెత్తినప్పుడు సార్ ఇనీ చిన్న మీటింగ్ సార్, ప్రతి మీటింగ్లో ఈ 5 పాయింట్స్ని మాట్లాడాలి. మాట్లాడితే కంపల్సరీ ప్రజలకు దీనిపైన అవగాహన వస్తుంది సార్. క్వశ్చన్ చేసే ఆప్షన్ తప్పు ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఉండే ప్రస్తుత టెక్నాలజీలో సోషల్ మీడియాలో అంత ట్విట్టర్లో కానీ ఇవన్నీ మనము ఎక్కువ దీని మీద చర్చ సాగిస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ వస్తుంది. యంగ్ పార్లమెంటరీ చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ తదుపరి నేను ఏదైతే చేయబోతున్నాను ఢిల్లీకి హైదరాబాద్ నుంచి పాదయాత్ర యూత్ అవేర్నెస్ కల్పిస్తూ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ చేయబోతున్నాను సార్. ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ తప్పకుండా. నీ ప్రయత్నానికి మా మీడియా సపోర్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీడియా సపోర్ట్ కావాలన్నప్పుడు మా మీడియా సంప్రదించు, దాంతోపాటు మంచి చేయడానికి మా ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్స్ 100% సపోర్ట్ ఉంటారు. నీకు ఏది సపోర్ట్ కావాలన్నా సరే, చెడు జరిగితే చెడు అంటారు, మంచి జరిగితే మంచి అంటారు సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన ఎవరైనా ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ చెప్పు 100% దే కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ఫోన్ నెంబర్ సార్. మై ఫోన్ నెంబర్ ఇస్ 8282824233 సార్. ఓకే, దే కెన్ కాంటాక్ట్ అస్. మీకు జాయిన్ అవ్వడానికి మధ్యలో ఒక 2 రోజులు మీతో పాదయాత్ర వేసిన చాలు, 10 కిలోమీటర్లు పాదయాత్ర వేసిన చాలు. నో డౌట్ సార్, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ది చేంజ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ కమింగ్ బడ్జెట్ సెషన్స్. యూత్ తలుచుకుంటే అసాధ్యమయ్యేది ఏది లేదు సార్. కాబట్టి నా ప్రయత్నం చేస్తాను సార్, తప్పకుండా 100% చేయాలి. నీ సపోర్ట్ నీ కోసం మా సపోర్ట్ 100% ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గణేష్.